మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే సందర్భంగా పట్టణానికి చెందిన 29వ వార్డులో నివాసముండే షేక్ మీరావలి సుమారు 40 రోజుల క్రితం ఓపీసీ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసిన అధికారి నిర్లక్ష్యం వహించడంపై నిరసనగా మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో పనులపై నిర్లక్ష్యం నశించాలంటూ గ్రీవెన్స్ డేలో అన్ని శాఖల అధికారుల ముందు నిరసన తెలపడంతో అక్కడే ఉన్న తహసీల్దార్ డి వెంకటేశ్వరరావు ఆ యువకుడి పట్ల కొంత అసహనం వ్యక్తం చేసి ఆర్ఐ వెంకటేశ్వరరావును పిలిచి వెంటనే ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ మంజూరు చేయాలని చెప్పడంతో ఆ యువకుడు నిరసన విరమించాడు. పెట్టాం సార్, నేను టూ దగ్గర సార్, స్టడీ అనేది ఎక్కడైనా చదువుకో సార్, రేపల్లే ఉంది సార్, మేము విజయవాడ హైదరాబాద్ ఎక్కడైనా చదువుతాం సార్, స్టడీకి సంబంధం సార్ క్యాస్ సర్టిఫికేట్ రేపల్లో మాకు ప్రూఫ్స్ ఏమీ లేదు సార్, ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికేట్ వాటి బేస్ చేసుకుని ఇవ్వాలి సార్, టెన్త్ క్లాస్ మార్క్స్ బేస్ చేసుకుని క్యాస్ సర్టిఫికేట్ ఇస్తారు సార్, అది టెన్త్ క్లాస్ మార్క్స్ 9వ తారీఖు నుంచి సర్టిఫికేట్ కావాలన్న వాళ్ళు నెల రోజులు ముందు పెట్టాలి రెవెన్యూ ఎంక్వైరీలో ఇక్కడ వాడకట్టు వాళ్ళ దగ్గర ఒక 5 మంది దగ్గర సంతకం తీసుకోండి. ఎలవైనా ఇక్కడ కాదండి అతను, అది ఇచ్చే సర్టిఫికేట్కి సిటిజన్ శాఖ ఉండవయ్యా, ఇద్దరు సైన్ కాదు, మాకు ఎంక్వైరీ చేస్తానంటే వెళ్ళు బయట ఎంక్వైరీ చేస్తాం బయట. ఏంటంటే అర్జీ పెట్టాడు అతను క్యాష్ సర్టిఫికేట్ కోసం, ఎంక్వైరీ చేయించి పెట్టాలి, అది ప్రీవియస్గా తహసీల్దార్ దగ్గర ఇచ్చారంటే అప్లికేషన్, దాని మీద డీటెయిల్ రిపోర్ట్ లేదు, మళ్ళీ ఎంక్వైరీ చేయించి ఇచ్చేస్తాను. ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసి దాదాపు 4 రోజులు అవుతుంది సార్, కానీ దాన్ని పట్టించుకోవడం ఎవరు లేరు, రోజు ఆఫీస్కి రమ్మని తిప్పుతున్నారు కానీ నా పని మాత్రం నాకు చేయట్లేదు. ఇప్పుడు దాదాపు 4 రోజులు అయింది, తిరుగుతూనే ఉన్నారు కానీ రేపు రా ఎల్లుండి అని తిప్పుతూనే ఉన్నారు, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు అవుతున్నాయి కానీ మా పనులు మాత్రం మాకు జరగట్లేదు, నాకు నిర్లక్ష్యం ఉందని నేను భావించి ఇట్లా వచ్చాను సార్.